కొమ్మూరి వేణుగోపాలరావు గారి నవల అర్ధచంద్ర ఐదో భాగం. ముందు భాగంలో జరిగింది ఏంటంటే, రాకేష్ తన స్నేహితులతో బార్లో కూర్చున్నాడు. ఇవాళ అతని ఫ్రెండ్లో ఒకరిది బర్త్డే, అందుకని గ్రాండ్గా పార్టీ ఇస్తున్నారు. కానీ రాకేష్ డ్రింక్ చేయటం అలవాటు లేదు. అందుకని రాకేష్ అన్ని విషయాల్లో అంత స్మార్ట్గా ఉంటావు, కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ లైట్గా తీసుకో అంటూ ఓ స్మాల్ పెగ్ ఉన్న గ్లాస్ తీసుకొని చెర్స్ మిగతా వాళ్ళతో పాటు రాకేష్ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకున్నాడు. ఐదో భాగంలో చూద్దాం. శరీరంలో నరాల్లో పాకుతున్న విద్యుత్ తరంగాలు ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా అయినాయి. తుర్లు పడుతున్నట్లే అతని వెనక ఒక తోపు తోసింది. ఆమె నుంచి ఎలాంటి ప్రతి ఘటన ఎదురు చూడని ధర్మేంద్ర ఉలికిపడి ఏమిటి అన్నాడు. నాకు అలాంటివి ఇష్టం లేదు. కిస్ తీసుకున్నప్పుడు ఊరుకుంటున్నావుగా, అంతవరకు అయితే పర్వాలేదు, కానీ మరి అంత ముందుకు పోవద్దు. ధర్మేంద్రలో ఉద్రేక తరం గాలింకా తగ్గలేదు. ఒక నవయువని మోహిని చేతి దాకొచ్చి అనుభవించబోయే తరుణంలో చేయి దాటిపోతుంది. ఆమె కళ్ళలోకి వాటిలో మెదిలే ఊహాభావాలను చూస్తూ జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. తను తొందరపడకూడదు, బలవంతం చేస్తే బెదిరిపోతుంది. ఆమె చెప్పేది నిజమే. ఆమె నిరాకరిస్తుంది, తనకంటే ఇష్టం లేక కాదు, అదంటే ఉన్న ఒక రకం భయం వల్ల. ఆ మాట వస్తే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు మొదటి రాత్రి భర్త దగ్గరకు పోవడానికి భయపడతారు. పెళ్లి కాని ఆడపిల్లలు భయపడటంలో ఆశ్చర్యమేముంది. తన చేతిలో చిక్కుంది, ఎక్కడికి పోతుంది? ఇప్పుడు కాకపోతే రేపైనా లొంగిపోక తప్పదు. ఆల్ రైట్, నువ్వు చాలా డాషింగ్ అనుకున్నాను అన్నాడు మొహంలోకి నవ్వు తెచ్చుకుంటూ. కోపం వచ్చిందా అడిగింది. దేనికి? నేను నీ సంగతి చాలా ఈజీగా తీసుకున్నాను అన్నాడు. అయితే సరే అంద రిలీఫ్గా ఫీల్ అవుతూ. వినూత్న ధర్మేంద్ర ఇంట్లో నుంచి బయటకు వచ్చాక సరాసరే హిమ శైలజ దగ్గరకు వదిలింది. హిమ శైలజ ఇంట్లోనే ఉంది, నీతో కొంచెం మాట్లాడాలి అంది వినూత్న మెల్లగా. హిమ శైలజ తల్లి దగ్గరలోనే ఉంది, రా నా గదిలోకి పోదాం అని మెడ మీదకు తీసుకెళ్ళింది. ఏమిటి వినూత్న జరిగిందంతా గబగబ చెప్పేసింది. అప్పటిదాకా ఆమెలోని ఆరాటం చల్లారలేదు. అంత విని హిమ శైలజ చాలా తేలిగ్గా నవ్వేసింది. దీనిక ఇంత భయపడుతున్నావా అంది. ఏమిటి అంత తేలిగ్గా కొట్టి పారేస్తున్నావు, ఇది భయపడంత విషయం కాదా? కాదు, ఎందుకని ఇప్పుడు ప్రపంచం చాలా వేగంతో నడుస్తుంది. ఈ వేగంలో శీలం, నీతి, కట్టుబాట్లు, సరిహద్దులు వీటికి అంతే ప్రాముఖ్యత లేదు. ఇవన్నీ కాల ప్రవాహంలో మధ్య మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు. వీటికి అపరమైన విలువ ఇచ్చి అనుక్షణం మనల్ని చిత్ర అంశాల పాలు చేస్తూ మనల్ని మనం బంధించుకొని బ్రతకడం కన్నా లైట్గా తీసుకుంటూ పోయేదేముంది? అలా చేయడం తప్పు కాదంటావా? ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలో ఈ తప్పు అనే ఘంటం అతి సామాన్యమైనది, చాలా సహజ మైనది. వేగంగా పరిగెత్తే ఓ మహాప్రవాహంలో ఇదో చిన్న నీటి బొట్టు. ఒకవేళ ఎవరితోనైనా అలా జరిగిందనుకో, ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోకుండా వదిలేస్తే అసలు పెళ్లికు దీనికి ముడి పెట్టమని ఎవరు చెప్పారు? పెళ్ళి అనేది ఓ తోడు కోసం ఏర్పాటు చేసుకున్న భద్రత. అంటే పెళ్లి కాకముందు మగవాడు ఏమేమి చేశాడో మనం చూసొచ్చామా? అలాగే ఆడవాళ్ళు విషయం అంతే. ఒకరు గతాన్ని గురించి ఒకరు ప్రశ్నించుకునే నిరాసక్తి హక్కు ఎవరికి లేదు. ఒకసారి సందర్భాన్ని బట్టి ఓ అనుభవం పొందడం జరిగితే అది ఎంతవరకు ఆస్వాదించాలో అంతవరకు ఆస్వాదించి వదిలేయాలి. దాన్ని పట్టుకొని శ్వాసితంగా వెళ్ళటానికి ప్రయత్నించుకు. వినూత్న కొంచెం సంకోచిస్తూనే నీకు అలా ఎప్పుడైనా జరిగిందా అడిగింది. ఎలా, నువ్వు ఉన్నావే అనుభవం ఏమైంది, జరిగిందా? అలా అని కాదు, అసలు జరిగిందా? జరిగింది. మరి ఆ తర్వాత కాంప్లికేషన్ ఏమీ రాలేదా? కాంప్లికేషన్ అంటే గొడవలు పడటం అవినా? కాదు, మరి ప్రెగ్నెన్స్ అలాంటివా? వచ్చాయి. అప్పుడు ఏం చేశావు? అభ్యాసం చేయించుకున్నాను. వినూత్న శరీరం అంతా వణుకుతుండగా ఆశ్చర్యంగా చూసింది. రాజేంద్ర అప్పుడే ఓ కస్టమర్తో ఫోన్లో మాట్లాడి రిసీవ్ పెట్టేశాడు. బాయ్ స్ప్రింగ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చి, సార్ మీకోసం ఎవరో అమ్మాయి గారు వచ్చారు అని చెప్పాడు. రమ్మని ఓ నిమిషం గడిచాక బాయ్ చెప్పిన అమ్మాయి లోపలికి వచ్చింది. మీరా అన్నాడు విజ్ఞతను చూసి. ఎందుకు? ఆ అమ్మాయిని చూడగానే అతను సంతోషం కలిగింది. అంకుల్ మీకు కొంచెం ట్రబుల్ ఇద్దామని వచ్చాను, ముందు కూర్చోండి అని బజార్ నొక్కి బాయ్ వచ్చాక కూల్ డ్రింక్ తీసుకొని రమ్మని చెప్పాడు. విజ్ఞత అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అంకుల్ మీరు కులాసాగా ఉన్నారా? బాగానే ఉన్నాను. తర్వాత మీకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదా? విజ్ఞత నవ్వింది. చెప్పండి అన్నాడు అంకుల్. అప్పుడు మేము వరద బాధితుల కోసం ఓ నాటకం, ఇంకా కొన్ని వెరైటీ ప్రోగ్రామ్ వేస్తున్నట్లు చెప్పాను కదూ, అది మోటీ రిలీజ్ అయింది. కళాక్షేత్రంలో మా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశాము రేపు 25వ తారీఖు. ఆ రోజు ఆదివారమే, మీరు తప్పకుండా ఒక టికెట్ తీసుకోవాలంది.
కూల్ డ్రింక్స్ వచ్చాయి తీసుకోండి అన్నాడు. ఆమె బాటిల్ అందుకుంటూ చెప్పండి తీసుకుంటారా, తప్పకుండా హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఓ బుక్ తీసి టేబుల్ మీద పెట్టి అతనికి ముందుగా జరిపింది. ఒక టికెట్ మీద ఇద్దరు రావచ్చు, ఆంటీని కూడా తప్పకుండా తీసుకుని రాండి అంది. చెప్పండి ఎంత ఇవ్వమంటారో, మీ ఇష్టం అంకుల్. అలా కాదు, ఓ ఐడియా ఉండాలి కదా, 116లు ఇస్తే బాగుంటుందేమో అంది విజ్ఞాత మొహమాటగా. రాజచంద్ర టేబుల్ సరుకుల నుంచి ఒక చెక్ బుక్ తీశాడు, దాని మీద ఫింగర్ వేయి 116లు వేసి ఆమె చెప్పిన పేరు రాశాడు. ఆ అంక చూసి విజ్ఞాత ముఖం సంతోషంతో వికసించింది. థ్యాంక్ యూ అంకుల్ అంది. అన్నట్లు నాటకంలో మీరు కూడా యాక్ట్ చేస్తున్నారా? అవును అంకుల్, ఓ 45 ఏళ్ళు స్త్రీ పాత్ర, అయితే కథలో ఆ పాత్రానికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. నాటకం ఎవరు రాశారు? విజ్ఞాత కొంచెం మొహమాటగా, నేనే రాశాను అంకుల్ అంది. మీకు ఎన్ని కళలు వచ్చు? వీణ రాస్తాను, భరతనాట్యం వచ్చు, నటనలో ప్రావీణ్యం ఉంది, రచనలో ప్రవేశం ఉంది. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది, ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అతనికి విశారద గుర్తుకొచ్చింది, కాలేజీలో చదువుకున్న ఆ రోజులు. నేను వస్తాను అంకుల్, ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి, ఆ రోజు ప్రోగ్రామ్స్కి మీరు తప్పకుండా రావాలి ఆంటీని తీసుకొని అంటూ విజ్ఞాత లేచింది. ఆమె వెళ్ళిపోయాక రాధచంద్ర చాలాసేపు స్తంభగా కూర్చొని పోయాడు. అతని మనసులో విశారద రూపమే మొదలవుతుంది. ధర్మేంద్ర ఇంట్లో ఒక్కడే కూర్చొని వీసీఆర్లో బ్లూ ఫిలిం పెట్టుకొని టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫిలింలోని దృశ్యాలు సంఘటనలు చూస్తుంటే అతని ఒళ్ళు వేడెక్కుతుంది. మన వేగం, మన సంస్కృతి అంటే అతనికి చిరాగ్గా పుట్టింది. డాషింగ్నెస్ ఉండదు, ప్రతిదానికి భయం, అనుమానం, సెంటిమెంటే పదేళ్ళు బట్టి కాపురం చేస్తూ పిల్లని కన్య భార్య భర్తలు భర్తలు కూడా జీవితం ఎంజాయ్ చేయడం తెలియదా? బయట నుంచి ఎవరో బజార్ నొక్కాడు. అతను విసుక్కుంటూ లేచాడు. టీవీలో అతి రసవత్వమైన దృశ్యం, కనుల పండగ వస్తుంది. ఈ మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఏమిటి? విడి ఆఫ్ చేయకుండానే వెళ్ళి తలుపు తీశాడు. ఒక క్షణం నిశ్చిష్టుడమైపోయినట్లు నిలబడిపోయాడు. బయట విజ్ఞాత నిలబడి ఉంది, చేతిలో ఏమో చిన్న పుస్తకాలు ఉన్నాయి. మీరా అన్నాడు. విజ్ఞాత అతను గుర్తుపట్టింది. మీరు ఇంటికి ఎందుకు వచ్చానా అనిపించింది, కానీ తండ్రి ఇచ్చిన లిస్టులో ఈ ఇంటి యజమాని పేరు కూడా ఉంది. ప్రకాశ్రావు గారు లేరా అంది. వేడెక్కున్న ధర్మేంద్ర మెదడు చకచక పనిచేస్తుంది. ఉన్నారా, లోపలికి రాండి అన్నాడు. విజ్ఞాత లోపల అడుగు పెట్టింది. అతనితో కొంచెం పని ఉంది, వచ్చాను అంది. మేడ మీద ఉన్నారు, కూర్చోండి, పిలుచుకొని వస్తాను. ఆమె సోఫాలో కూర్చోబోతూ టీవీ వంక చూసి ఉలుకుబడి ముఖం పక్కకు తిప్పేసుకుంది. మా ఇంట్లోకి వచ్చి అది ఆఫ్ చేయమని, ఇది ఆఫ్ చేయమని ఆజ్ఞలు ఇవ్వడానికి మీరెవరు? ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చోండి. అయితే నేను వెళ్ళిపోతాను అంటూ విజ్ఞాత గుమ్మం వైపు కదిలింది. ఆగండి అంటూ అతను వీసీఆర్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేశాడు. విజ్ఞాత వెనక తిరిగింది. చెప్పండి, ఏమిటి మీరు వచ్చిన పని ఏమిటి? ప్రకాశ్రావు గారితో మాట్లాడతాను, ఆయన లేరు, ఇందాక ఉన్నారని చెప్పారు. చెప్తే చెప్పాను, ఇప్పుడు నిజం చెప్తాను. ఇంట్లో వాళ్ళంతా తీర్థయాత్రలకు వెళ్ళారు, సాధ్యమైనంత పుణ్యం మూట కట్టుకొద్దామని. ప్రస్తుతం ఇంటి యజమాని నేనే, ఏం కావాలో చెప్పు అన్నాడు నువ్వు అని సంబోధిస్తూ. అతను తననే తను నువ్వు అని పిలవటం ఆమె గమనించింది. అతను ప్రవర్తన అసహ్యం అనిపించి వెంటనే అక్కడి నుంచి వెళదామనుకుంది. కానీ తను 50,000 రూపాయల దాకా వసూలు చేస్తానని కమిటీ వాళ్ళకు మాటిచ్చింది. అందుకనే స్నేహితురాలు తనతో వచ్చినా రాకపోయినా పట్టుదలగా ఒకటే తిరుగుతుంది, టార్గెట్ పట్టుదలగా. అందుకని అసహ్యాన్ని దాచుకుంటూ వచ్చిన పని చెప్పింది. నాకు అలాంటి కార్యక్రమాలంటే సదాభిప్రాయం లేదు అన్నాడు ధర్మేంద్ర. ఎందుకని? ఒకసారి కరువు, ఒకసారి వరదలు, ఒకసారి అనాథ బలాలు, పోషణ, వీటిని ఉద్ధరించడానికి ముందుకొచ్చి భుజాలు తుడుముకోవటం భేదేశం. వీళ్ళంతా చేసిన సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతాయి. అయినా నాకు ఒక రూల్ ఉంది, అందమైన ఆడపిల్ల వచ్చి ఏదైనా కోరిక కోరితే నిరాకరించకపోవటం. అందుకనే ఒబ్జెక్ట్ చేస్తున్నాను. చెప్పు ఎంత ఇవ్వమంటారో. విజ్ఞాత తన అసహాన్ని లోపల దాచుకుంటూ ఎంత కొంత ఇవ్వండి అంది. ఆ పుస్తకం ఇలా ఇవ్వు అంటూ ఆమె వేలు పట్టుకున్నాడు. ఆమె చేతిని వెనకలాక్కుంది. నీకు సంగతి తెలిసినా? ఏమిటి అన్నట్లు చూసింది. నువ్వు చాలా అందంగా ఉంటావని, ఆ అందంలో చాలా వైవిధ్యం ఉందని. నీకు ఓ సంగతి తెలిసినా? ఏమిటి? నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని, అందులో అసహ్యంతో పాటు జుగుప్పు కూడా ఉన్నదని. షటప్, అలాగే ఇందుకు వచ్చిన ఆడపిల్లతో మర్యాదగా మాట్లాడకపోయినా షటప్ అంటూ తులనాడిన నువ్వు నా దృష్టిలో మనిషి కాదు, ఒంటి వెధవ అంటూ ఆమె విసురుగ్గా వెనక్కి తిరిగింది. అతనికంటే వేగంగా కదిలి ఆమె దారికి అడ్డంగా నిల్చున్నాడు. దాని ఆడదానివై ఉండి అంత పొగర నీకు, నిన్నేం చేస్తానో చూడు. అతని
కళ్ళు జ్యోతిలా మారిపోతున్నాయి. ఏం చేస్తావు? నిన్ను అనువను నలిపి పారేస్తాను. ఏడ్చావులే, ఈ ధర్మేన అంటే నీకు సరిగ్గా తెలియదు. ఈ ఊళ్ళో నన్ను ఎదిరించి బ్రతికిన ఆడది లేదు. నువ్వెంత, నీ బ్రతికెంత అంటూ అతను ముందుకి వంగి ఆమె మొహానికి అందుకోబోయాడు. మరో క్షణంలో అతను చెంప చెల్లిమంది. కళ్ళు బయళ్ళు కమ్మినాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపల ఆమె మెరుపులు బయటికి వెళ్ళిపోయింది. రాజచంద్ర ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కూడా అనీజీగా ఉన్నాడు. విశారద కాఫీ తీసుకొచ్చి ఇస్తుంటే ఆమె ముఖంలోకి చూశాడు. కన్ను అర్పుకుండా అలాగే చూస్తున్నాడు. ఏమిటి అలా చూస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి అంది విశారద నవ్వుతూ. నువ్వు 22-23 క్రితం ఎలా ఉన్నావా అని ఆలోచిస్తున్నాను. అతను హృదయ క్షేత్రంలో విజ్ఞాత మొదలవుతుంది. ఎందుకు అలా అడిగారు? ఒక్కొక్కసారి ఒక ఆలోచన వస్తుంటుంది, ఎందుకో గుర్తొచ్చింది. దాని గురించి అంత ఆలోచన దేనికి? మన పెళ్లి ఫోటోలు తీసుకొని వస్తాను, ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఓ నిమిషం గడిచాక ఆల్బమ్తో తిరిగి వచ్చింది. 22 ఏళ్ళ క్రితం నేను ఎలా ఉన్నానో చూడాలని ఉంది కదూ, కరువు తీరా చూసింది అంటూ ఆల్బమ్ అతని చేతికి అందించింది. ఆ రాజచంద్ర ఆల్బంలో ఒక్కొక్క పేజీ తిరిగేస్తున్నాడు. విశారద ఆ రోజుల్లో ఇప్పుడు విజ్ఞాత ఎలా ఉన్నదో అచ్చం అలాగే ఉంది. కళ్ళు ముక్కు భుజాలు దగ్గర చిన్న వంపు. మనిషిని పోలినా మనుషులుంటే ఉండవచ్చు, కానీ ఇంత ప్రింట్ తీసినట్ట. విశారద అతని వంక విస్మయంగా చూస్తుంది. అతను అలా మూర్ధుడైపోయినట్లు ఆ ఫోటోలో నీలమై తిలకరిస్తుంటే ఓ పసివాడిలా అమాయకుడిలా బాలుడిలా కనిపించి అతను తలని గుండకు అదుముకోవాలనిపించింది. అతను దగ్గరగా పొదుపుకోవాలని ఆమె మనసు ఊలేనట్టయింది. రాజచంద్ర మనసులో వేరు ఆలోచనలు ఉప్పత్తున్న అవుతున్నాయి. ఇది ఎలా సాధ్యం? విఘ్నత గురించి చెప్పేద్దామా అనుకున్నాడు. తలెత్తి మళ్ళీ ఆమె ముఖంలోకి చూశాడు. అమాయకంగా నిశపుష్కలంగా నిర్మలంగా వెలిగే ఈ ముఖ అభిందం, దీని వెనక చరిత్ర ఏదైనా ఉందా? ఇన్ని సంవత్సరాలు కాపురంలో మొట్టమొదటిసారిగా వచ్చిన దురాలోచన, అలాంటి ఆలోచన వచ్చినందుకు తన మీద తనకి అసహ్యం వేసింది. అయినా మనసు అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. అతను కళ్ళు వాటిలో భావాలు వెలుగు ఆమెకు ఇంకో రకంగా గోచరిస్తున్నాయి. ఎంత పిచ్చివాడు, 80 ఏళ్ళు పోని అతను లెక్క ప్రకారం 48, మీకు 80 ఏళ్ళు ఉన్నాయి అంటే ఎంత కోపమో అతనికి. ఐ మీన్ పార్టీ ఎడిట్ అంటూ సీరియస్గా వాదిస్తున్నాడు. అతనికి ఏ భయమాడలో పడ్డాడు అనుకోవటం సుతరాం ఇష్టం లేదు. ఏమనుకుంటున్నాడో, ఎంత పిచ్చివాడో, ఈ పిచ్చినాను ఎంత మంచి బంగారు బాబో. కొంతమంది ఈ వయసు వాళ్ళు ఎంత వంగిపోయినట్లు ఎదిగిపోయినట్లు ఏమిటి అలా కనిపిస్తారో. ఇతను 20 ఏళ్ళు వయసు వచ్చిన ముగ్గురు పిల్లల తండ్రి అంటే నమ్మశకంగా ఉండదు. వాళ్ళు పక్క నిలబడితే ఓ అన్నలాగా ఉంటాడు, కానీ తండ్రిలా కనిపించాడు. అతని రూపమే కాదు, ప్రవర్తన భావాలు అంత పసిగా నిర్మలంగా ఉంటాయి. ఎంత పసి మనసు కాకపోతే, ఎంతటి పసి మనసు కాకపోతే తన పిల్లల్లో ఏవో మార్పులు వస్తున్నా వాళ్ళు చెయ్యి దాటిపోతున్నట్లు కనపడుతున్న వాళ్ళని ఒక్క మాట అనలేక తనలో తాను మదన పడుతూ మళ్ళీ అలా మదన పడటం తప్పేమో అని కుంచుకుపోతూ ఉంటాడు. ఆ రాత్రి ఎందుకు అలా ముఖభావంగా ఉన్నాడు అడిగింది. ఊహో, ఏమీ లేదు, లేకపోవడం ఏమి, అదేమిటి అలా దూరంగా ఇటు తిరగండి. అతను చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు. ఏమిటది తిరగమంటే అటు భుజాల చుట్టూ చేతులు వేసి తన వైపు తిప్పుకుంది. బెడ్లైట్ వెలుగులో ఆమెను పరిశీలిస్తున్నాడు. చాలు చాలు, ఆ కాంతిలో ఆమె తరాల స్నానం చేసి విరబోసుకొని జుట్టు ఉన్న జుట్టుతో తెల్ల చీరలో మెరిసిపోతున్న ఇంత పరిమాణాలను వెదజల్లుతున్న విశారద ఎన్నో సంవత్సరాల వయసు తగ్గి విజ్ఞాతలా కనపడుతుంది. విశారద నవ్వింది. వినలా కరిగినట్లు నేను చెప్పనని మనసులో ఏం తిరుగుతుందో అన్నాడు బలవంతంగా. ఒక్కసారి నేను చిన్నదాన్నే 20-22 ఏళ్ళు యువతని అయిపోవాలనుంది కదూ. అతను అలాగే మెదలకుండా చూస్తున్నాడు. అతను ఇంకా దగ్గరికి ఒరిగి రాండి అన్నది. అతని కళలో విజ్ఞాత కనపడుతుంది. అనువను ఏదో మంచి పొర అడ్డు వేస్తుంది. ఒక్క క్షణం మెత్తటి నిశ్శబ్దం. పిల్లలు అవతల గదిలో అయితే ఏముందో, పక్క వీధిలో చిన్నారావు గారు 84 ఏట పిల్లోడిల కన్నాడు. పైగా వాళ్ళు బారసాల కూడా చేసుకుంటున్నారు ఏమో. పిల్లలు పెద్దవారైతే మన వయసులో ఉండి కూడా అన్నీ వదులుకోవాలని ఉందా అంటూ ఇంకా దగ్గరికి అతని మొహం మీదకు ఒదిగింది. అతను కంఠంగా, ఏమిటి అది అనసహ్యంగా ఈ వయసులో అనాలనుకుంటున్నారా? కానీ అతనిలో సున్నితత్వం ఒప్పుకోలేదు. ఆమె మనసు నొచ్చుకుంటుందేమో, నొప్పుకోవాలనుకుంటుందేమో, నొప్పించలేకపోతున్నాడు. ఊహో, మూడులో లేను అంటూ ఆమె నుంచి ఇడిపించుకొని అంటూ తిరిగి పనుకున్నాడు. ఒక్కసారి అవమానంతో బాధతో షాక్ తిన్నట్లయింది. ఒక్క క్షణం విశారద
అర్ధనారేశ్వరి రావు నిద్ర లేచాడు. అతను నిద్ర లేవగానే మొట్టమొదటి దేవుడి ఫోటో చూడడు. ఆలో గోడకు వేలాడుతున్న కొరడ వంక చూస్తాడు. అతనికి కొరడ అంటే ప్రాణంతో సమానం, అదంటే భక్తి గౌరవం. వ్యక్తి స్వతంత్రం అంటే అతనికి నమ్మకం లేదు. ఈ దేశం ముఖ్యంగా యువతరం బస్టీ పట్టుకోవడానికి కారణం ప్రజాస్వామ్యం అని అతను ప్రగాఢ విశ్వాసం. డిక్టర్షిప్లో అతనికి ఒక ట్రిల్ ఉంది. అతను చూసి పెళ్ళం పిల్లలు హడలిపోతూ ఉండాలి. అతను చూస్తేనే వాళ్ళు గడగడలాడిపోతూ ఉండాలి. తను ఇంటిలో ఉంటే వాళ్లకు సింహ స్వప్నంలా ఉండాలి. గదిలో నుంచి బయటకు రాకూడదు. తను ఎదుటిపడి ఒకటి రెండు మాటల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. కొరడను స్పందించడం అయ్యాక అతను ఇరుగు పొరుగు కుటుంబాల గురించి ఆలోచిస్తాడు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు బోధించే విధానం అతనికి చాలా వికారంగా కనిపిస్తాయి. వాళ్ళందరూ అతని దృష్టిలో దోషాలుగా కనిపిస్తారు. వాళ్ళు కనిపించగానే అతను పెదాల మీదకు హీనలతో కూడిన చిరునవ్వు అవతరిస్తుంది. ఆ నవ్వు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అర్ధనారేశ్వరిరావు 9 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఒక క్షణం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించాడు. 2-3 ఫోన్లు ఎవరనుకో చేసి ఊరివాడు వినిపించినట్టు గట్టిగా మాట్లాడతాడు. తర్వాత పనమ్మాయికు ఈ పనులు పురమాయించి పెద్దగా అరుస్తూ హంగమా చేస్తాడు. అతని దృష్టిలో పని వాళ్ళు ఖాళీగా ఒక్క నిమిషం కూడా కూర్చోకూడదు. అలా ఉంటే వాళ్ళని నెత్తికెక్కించినట్లుగా పిల్లలకు స్నేహితులు ఉండకూడదు. వాళ్ళు ఎవరితోనే ఎక్కువగా మూవ్ అవ్వకూడదు. కాఫీ తాగడం పూర్తి చేసి మగపిల్లలు ఇద్దరూ పనుకునే గది ముందు నిలబడ్డాడు. లోపల నిశ్శబ్దంగా ఉంది. అర్ధరాత్రి వరకు చదువుకునే గాఢ నిద్రలో ఉంటారనుకున్నాను. ఓ నిమిషం అలాగే నిలబడి తర్వాత తలుపు తట్టాడు. సరిగ్గా ఆ సమయానికి పెద్ద కొడుకు మహేష్ పక్క మీద నీరసంగా పనుకొని గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ నోట్లో పెట్టుకొని హుషారుగా పొగ వదులుతున్నాడు. 2వ కొడుకు వినోద్ రాత్రంతా కష్టపడి తను అప్రత మనోహర్కి రాసిన ప్రేమలేఖలో తప్పులు ఏమై ఉన్నాయేమో అని చూసుకుంటున్నాడు. తలుపు డబడమని చప్పుడయ్యేసరికి ఇద్దరు గుండెలు దడదడలాయాయి. మహేష్ ఒక ఉదుటిన లేచి నిలబడి సిగరెట్ నేల మీద నలిపి ఆర్పేసి కిటుకుల నుంచి విధిలోకి పాడేశాడు. విసిరేసి మళ్ళీ వచ్చి పక్క మీద పనుకున్నాడు. వినోద్ ప్రేమరేఖను పరుపు కిందకు తోశాడు. నానాయ్ ఉంటాడు, ఆ చెప్పుడు ఆయనదే అన్నాడు వినోద్ చాలా తగ్గు స్వరంతో. ఏం చేద్దాం, కాసేపు చూద్దాం పనుకున్నాడేమో అనుకొని వెళ్ళిపోతాడేమో. ఆయన వెళ్ళిపోయేది తలుపు డబడబా చప్పుడవుతూనే ఉంది. లాభం లేదు, నేను ఇప్పుడే సిగరెట్ కాల్చాను, నోరు వాసన వేస్తుంది, పనుకున్నట్లు యాక్షన్ చేస్తున్నాడు అని ఓ పక్కకు తిరిగి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు మహేష్. వినోద్ ఇది లేక మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు. కాళ్ళు గడగడ వణుకుతున్నాయి, గుండె డడబడని కొట్టుకుంటుంది. తండ్రిని చూస్తే ఎందుకంత భయమో తమకే అర్థం కాదు. ఎంత ధైర్యంగా ఉన్నామనుకున్న ఆయన రూపం కనిపిస్తే చాలు, ఒళ్ళంతా ముచ్చట మాటలు పోస్తాయి. ఒక చేత్తో తలుపు తీశాడు. ఎందుకు తలుపు తీయలేమా అడిగాడు అర్ధనారేశ్వరిరావు గదిస్తున్నట్లు. 4 గంటల దాకా చదువుకొని ఇప్పుడే పనుకున్నాం నాన్నగారు, మంచి నిద్రలో ఉన్నాం నాన్నగారు, వినబడలేదు. బాగా చదువుతున్నారా? చదువుతున్నాం నాన్నగారు. ఫ్రెండ్స్ ఎక్కువ తిరుగుతున్నారా? లేదు నాన్నగారు, మాకు ఫ్రెండ్స్ అంటే అసహ్యం. నేను ఎందుకు ఇప్పుడు పిలిచానో తెలుసా? తెలియదు నాన్నగారు. మీ అమ్మ నేను కలిసి భువనేశ్వర్ వెళ్తున్నాం వెళ్ళికి అటెండ్ కావడానికి. ఇంట్లో మీరిద్దరే జాగ్రత్తగా ఉండండి. వినోద్కు సంతోషంతో ఎగిరి గంతేలనిపించింది. ఆయన తన భావాలను బయట పడనివ్వకుండా గంభీరంగా ఉండి అలాగే నాన్నగారు అన్నాడు. ఇవాళ రాత్రికి వెళ్ళిపోతాం, దేవిని కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అలాగే నాన్నగారు అంతా అంటూ అర్ధనారేశ్వరిరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తలుపులు మూసేసి ఒరే పెద్ద పులి ఊడుతుంది అని అరుస్తూ వినోద్ పక్క మీదకు ఓ దూకు దూకాడు. అర్ధనారేశ్వరిరావు బయటకు వెళ్ళిపోయాడు. మహేష్ వినోద్ కాలేజీలకు వెళ్ళారు. దేవి ప్రియ పుస్తకాలు పట్టుకొని కాలేజీకి బయలుదేరిపోతుంది. హలో ఫోన్ మోగింది. ఈ మధ్య ఇంట్లో ఫోన్ ఎప్పుడు మోగినా గుండె గబగబా కొట్టుకున్నట్టు అనిపించింది. శరీరం అంతా వణుకుతుంది. దగ్గరలో తల్లి లేదు. హలో అంది రిసీవర్ చేతిలోకి తీసుకొని. నేను? ఏమిటి అంది తడబడే గొంతుతో. కాలేజీకి బయలుదేరుతున్నావు కదా, మీకు ఎలా తెలుసు? నిన్ను ఎప్పుడు వెంటాడితే ఉంటానని చెప్పానుగా. మీరెవరు? నీ ప్రాణాన్ని
అదే సరే మీ పేరు తొందర ఎందుకు మనం కలుసుకోబోతున్నాం మనం కలుసుకోబోతున్నామా అవును ఎలా ఒకటి రెండు రోజులు నేను నిన్ను ఒక చోటకి పిలవబోతున్నాను అక్కడికి నువ్వు రాబోతున్నావు వద్దు అంది ఆమె గుండె దడదడమని కొట్టుకుంటుంది ఏమీ నాకు భయం దేనికి అలాంటిది అంటే ఎలాంటిది ఈ కలుసుకోవడం అలా అవి మాట్లాడలేం మిమ్మల్ని మాట్లాడలేం ఏమీ లేదు కోపం వచ్చిందా వస్తే మీకేమిటి నష్టం వద్దు అలా అనకండి నాకు బాధగా ఉంటుంది రానన్నావుగా మిమ్మల్ని కలుసుకోవటం నాకు ఇష్టమే మా నాన్న నరరూప రాక్షసుడు తెలిస్తే చంపేస్తాడు నిన్ను ఏమన్నా చేస్తే మీ నాన్న నేను చంపేస్తాను ఎందుకో తెలుసా నువ్వు నా దానివి దేవతప్పు కాబట్టి ఆమె ఒళ్ళు పులకరిస్తుంది తనని ఒక మనిషి ఇంతగా ఆదరిస్తున్నందుకు గర్వంగా ఉంది రేపు ఇదే సమయానికి మళ్ళీ ఫోన్ చేస్తాను ఫోన్ పెట్టేశాడు పొద్దుట లేచాక విశారద భర్తకు కాఫీ అందించి మౌనంగా వెళ్ళిపోయింది అతనికి చాలా వెలితిగా అనిపించింది అతనికి కాఫీ అంటే ప్రాణం ఆమె కలిపితే మరి అద్భుతంగా ఉంటుంది ఆమె ఇచ్చిన కాఫీ అందుకని పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తుంటే అద్భుతంగా ఉంటుంది రాత్రి జరిగిందంతా అతనికి గుర్తుకు వస్తుంది ఎప్పుడో కానీ అలా జరగదు ఆమె తనంతకు తానుగా తనని కోరింది నిరాకర్షించాడు ఎందుకు అలా జరిగింది 22 ఏళ్ళ జీవితంలో ఎన్నోసార్లు తమ ఇద్దరు ఒకరి మీద ఒకరు అలిగారు ఆ అలక కూడా చాలా సున్నితమైన విషయాల మీద ఉండేది దాని స్వరూపం ఇదే అని చెప్పడానికి వీలుగా ఉండేది కాదు ఎక్కువగా తనకు చాలా తేలిగ్గా మూడ్స్ డిస్టర్బెన్స్ అయ్యేవి కారణం అంతగా లేకుండా అలా ఎందుకు జరుగుతుందో కూడా తెలిసేది కాదు కానీ ఎంత ప్రయత్నించినా 1-2 రోజుల దాకా సెటిల్ అవ్వలేకపోయేవాడు ఈలోగా ఆమె అతన్ని ఎన్నోసార్లు పలకరించేది నవ్వించడానికి కవించడానికి ప్రయత్నించేది బ్రతిమాలడనుకునేది శ్రమపరాణాలు చెప్పుకునేది అతనికి మరోసారి మాట్లాడలేకపోతున్నందుకు ఇముఖంగా ఉండో అందుకల్ల లోపల బాధపడేవాడు ఇంత సెన్సిటివ్ ఎందుకు ఉండాలి అసలు ఆమె ఏ తప్పు చేసిందని అందుకే మీకన్నా 6 ఏళ్ళు పసిపాప నాయం అనేది మిమ్మల్ని ఎందుకంటే ప్రేమిస్తున్నాడో తెలుసా ఈ పసి మనసత్వం ఇది నన్ను పదే పదే మీ వైపు లాగేస్తుంది నిజంగా తనను పసిపిల్లలో చూసినట్టు చూసుకుంటుంది ఆమె అలానా బాలానాతో తనను తానే చక్కదిద్దుకుంటూ ఎదిగాడు ఇద్దరి మధ్య అలక సాగినప్పుడల్లా చాలా రెస్ట్నెస్గా ఫీల్ అయ్యేవాడు ఆమె వచ్చి తను పలకించాలని ప్రదేయపడాలని ఎదురు చూసేవాడు అలా జరగకపోతే విలవలాడిపోయేవాడు ఆమె కాఫీ ఇచ్చి అలా మౌనంగా వెళ్ళిపోతే అతని గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అయింది దీనికంటికి కారణం తనే తన మనసులోని పిచ్చి ఆలోచనలు తననే అలా మోరుటిగా ప్రవర్తించినట్టు చేశాయి ఆమె ఏం తప్పు చేసింది విఘ్నత ముమూర్తులు ఆమెలా ఉండడం విశారద తప్ప మనుషుల్ని పోలిన మనుషులు ఉండకూడదా అలాంటి అమృతమూర్తి మీద అపవిత్రమైన ఆలోచనలు తను ఎందుకు రావాలి ఈ వయసులో మానసిక పరికవిత లేకుండా తనలో ఆలోచిస్తున్నాడా అతనికి తన మీద అతనికి అసహ్యం కలిగింది పశ్చాత్తలో అతనికి హృదయం కుమిలిపోయింది ఆమె వంక ఒక అమాయక నిష్కలంక జీవి ఆమె తనను అనుమానిస్తున్నాడు తను ఎంతోమంది స్త్రీలకు వాళ్ళ జీవిత విధాలను ప్రవర్తనను ప్రశ్నించాడు ఇలాంటి మనిషి ఎంతో గాలించిన దొరకడే విశారద తనకు దేవుడు ప్రదర్శించిన ఓ అపురూపమైన వరం ఈ వరానికి అవమానిస్తే తనకన్నా పాపాత్మడున్నాడు 6 ఏంది 7 ఏంది 8 ఏంది విశారద అతనికి 2వ సారి కూడా కాఫీ తీసుకొచ్చి మౌనంగానే వెళ్ళిపోయింది ఏహా ఉండలేకపోయాడు మెల్లగా లేచి కిచెన్లోకి వెళ్ళాడు కిచెన్లో విశారద గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడి టిఫిన్ తయారు చేస్తుంది అతను వచ్చినట్లు అలకిడిని బట్టి తెలుసుకుంది కానీ తల పక్కకు తిప్పుకో చూడలేదు ఒక క్షణం తటపడించి విశారద అని పిలిచాడు అతను ఎప్పుడు ఆమెను నోరుడా విశారదా అని పిలుస్తాడు ముద్దు పేరు పెట్టి పిలవడం కానీ ఇదిగో అని ఇంకేమీ అని పిలవడం అతనికి అసహ్యం ఆమె జవాబు చెప్పలేదు విశారద అన్నాడు మళ్ళీ ఈసారి తల తిప్పి తన విశాలమైన కళతో ఒక్కసారి అలా చూసి ఏమిటి చెప్పండి అంది ఐ మీన్ సారీ దేనికి రాత్రి కష్టం కలిగించాను నేను దాని గురించి ఆలోచించడం లేదు నవ్వుల్లో నువ్వు ఆలోచించకపోవచ్చు కానీ నేను అలా ఆలోచిస్తున్నాను ఎందుకంటే హర్ట్ చేసింది నేను కాబట్టి విశారద అతని మాటలకు జవాబు ఇవ్వకుండా మీరింట్లో ఇడ్లీకి చట్నీ తింటారో కారంపొడి తింటారో లేకపోతే సాంబార్ చేయమంటారో అంది నేను ఇడ్లీ కారపొడి వైగరాల గురించి అడగడం లేదు అంతకన్నా చాలా ముఖ్యమైన విషయం గురించి ముచ్చటిస్తున్నాను అదంతా ముఖ్యమైన విషయం అని నేను భావించడం లేదు చూడు చూసానా నువ్వు అంతా కాదని చెప్పినా నేను నిన్ను హర్ట్ చేశానని అని నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు నమ్ముతున్నాను అవునా ఏమో మరి నీ పరిస్థితుల్లో నేను ఉంటే అంటే నువ్వు చాలా ప్రవర్తిస్తూ ఉంటే నేను డిఫరెంట్గా బాధపడతాను ఇది వరకు
నేను కోరినప్పుడు నువ్వు మూడులో ఉన్నా లేకపోయినా సహించి ఊరుకునేదా చూరుకునేనని అంతేగాక కోఆపరేట్ చేశావని తెలుసు. అలా నేను చేయలేకపోయాను. సరే చేయలేకపోయారు అంతే ఏమిటి? నేను హర్ట్ చేశాను ఒప్పుకో. సరే ఒప్పుకుంటాను. అయితే ఏమిటి? అయితే ఏమిటా అని అటు ఇటు చూసి నన్ను క్షమించేయి అని రెండు భుజాల మీద చేతులు వేసి ముఖానికి ముఖం ధ్యానించాడు. ఏమిటది? పిల్లలు చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు లేవర్లే. నాతో మాట్లాడు. ఆహా మాట్లాడతాలేండి, వదలండి, మామూలుగా ఉంటాను. ఆహా సరేలే. రాత్రి 11 దాటింది. విశారద రాజచంద్ర అలసిపోయినట్లు కూర్చొని పోయాడు. మీరు క్రికెట్ గురించి ఆలోచించినట్టుగా పిల్లల గురించి పట్టించుకోవటం లేదు. పట్టించుకున్నారా? వాళ్ళ గురించి నిరసత్తరం ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించి ప్రయోజనం ఏమిటి? క్రియలో చూపించాలి కానీ ఉండు ఉండు ఒక పాయింట్ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు తప్పు చేస్తున్నారంటావా? అదేమిటండి అలా అంటారు? రాత్రి 11 అయింది, ఇంతవరకు వాళ్ళ ఇంటికి చేరలేదు. ఇది తప్పు కాదంటారా? మీరు చిన్నప్పుడు ఇలాగే అలసంగా ఇల్లు చేరావారా? అవును తప్పే అని రాజచంద్ర మళ్ళీ కొంచెంసేపు ఆలోచించాడు. ఎక్కడో పాయింట్ ఉంది. ఆ రోజులకు ఈ రోజులకు చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంటే మాత్రం పిల్లలు కొంత కంట్రోల్లో ఉండాలి. రాకేష్ సిగరెట్లు కాలుస్తున్నాడు. ఈ రోజులు సిగరెట్ కాల్చడం ఎవరైనా సీరియస్గా తీసుకోకూడదు. మరి విశారద రెండు చేతుల్లో తల పట్టుకుంది. అలా అని ఊరుకుంటే ఎలాగండి? ఇవాళ సిగరెట్ అవుతే రేపు ఇంకోటి అవుతుంది. ఇంకోటి అంటే డ్రింక్ చేయటం దాకా వెళుతుంది. ఆ మాటకు వస్తే ఆ పని వాళ్ళు ఎప్పుడూ చేయటం లేదని నేను అనుకోవటం లేదు. ఆహా మన పిల్లలు అలాంటి పనులు చేయలేరులే. ప్రతి తండ్రి తమ పిల్లల గురించి అలాగే అనుకొని మోసపోతుంటారు. పెద్దవాళ్ళకు తెలియకుండా వాళ్ళంతా అడ్వర్టైజ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఊహకు కూడా తెలీదు. అతని స్నేహితుడు జగదీశ్వర్ మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇలాంటివి మనం చేసుకోవటం అనేది ఇష్టం ఉండదు. అది ఓ రకమైన అయి ఉండొచ్చు, కానీ అతను దానికి అతినీతుడు కాలేకపోతాడు. మనోజ్కి ఆడపిల్లలకి పిచ్చి బాగా ఉంది. వాడికి చాలామంది అమ్మాయిలతో మూ అవుతూ ఉండడం చూశాను. అది విశారద. ఈ రోజులు ఆడపిల్లలు దేశంగా ఉన్నప్పుడు అబ్బాయిలు వాళ్ళతో మూ అవక ఏం చేస్తారు? అందులో వాడు నీళ్ళగా చాలా అందంగా గ్లామరస్గా ఉంటాడు. విశారద అతను వంక కోపంగా చూసింది. అంటే నా ఉద్దేశం చెడుపమ్మని కాదు, అది మనం సహజంగా తీసుకోవాలేమో అంటున్నాడు. వినూత్న ఆడపిల్ల ఉండి కూడా వేలకు ఇంటికి రావడం లేదు. పైగా అది ఎవరో అబ్బాయిలతో స్కూటర్ మీద కూర్చొని శిఖాలు వేస్తుంది. రాజచంద్ర నిజంగానే బాధపడ్డాడు. అంది ఆలోచన వలసిన ఇష్టమేమిది ఒప్పుకున్నాడు. కానీ తన కూతురు గురించి చెడ్డగా ఆలోచించడానికి అతను అంతరంగం ఒప్పుకోవడం లేదు. వినూత్న తెలివిగల పిల్ల. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న పద్ధతులు బట్టి కొంతమంది మగపిల్లలతో సోషల్గా ఉంటే ఉండవచ్చు. అంత మాత్రం చేత అంత తేలిక అపార్థం చేసుకోకూడదు. వినూత్నాన్ని కూడా ఎలా సపోర్ట్ చేద్దామని ఆలోచిస్తున్నారా? అబ్బా అదేం లేదు, దాని ప్రవర్తన చూసి నాకు కూడా ఒళ్ళు మండిపోతుంది అన్నాడు రాజచంద్ర. ఊరికే ఒళ్ళు మండిపోవడం కాదు, క్రియలు చూపించాలి. ఏం చేయాలంటావు? వాళ్ళని గట్టిగా మందలించాలి. అలాగే అలాగంటే కాదు, మీకు కోపం తెచ్చుకోవడం చేత కాదు. వాళ్ళని తలలు వాచినట్లుగా చివట్లు పెట్టాలి. నాకు కోపం తెచ్చుకోవడం చేత కాదంటావా? చూస్తావుగా అన్నాడు రాజచంద్ర గంభీరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ. ఓ అరగంట గడిచ లోపల ఒక్కొక్కరు ముగ్గురు ఇంచుమించు 10 నిమిషాలు తేడాతో ఇంటికి వచ్చారు. విశారద రాజచంద్ర సోఫాల పక్కన పక్కనే కూర్చొని ఉన్నారు. వాళ్ళు మొహాలు సీరియస్గా ఉన్నాయి. మొదటి వినూత్నం వచ్చింది. హాయ్ అంది తల్లిని చూసి నవ్వటానికి ప్రయత్నిస్తూ. విశారద నవ్వలేదు. ఏమిటి మమ్మీ ఇద్దరు అలా ఉన్నారు, ఒంట్లో బాగలేదా అడిగింది. ఇద్దరు మాట్లాడలేదు. వినూత్న పెదవి ఇరుచి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత మనోజ్ వచ్చాడు. తల్లిదండ్రి గంభీరంగా ఉండడం చూశాడు. ఆ అరుక్షణం మొదలకుండా నిలబడి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాకేష్ వచ్చాడు. తల్లిదండ్రులు అలా కూర్చొని ఉండటం వల్ల ఆశ్చర్యపోతున్నట్లు చూశాడు. తల తిప్పుకొని లోపలికి పోతున్నాడు. ఒరే ఆగు అని అరిచాడు రాజచంద్ర గట్టిగా. రాకేష్ ఉలికి పడినట్లు ఆగిపోయాడు. వాళ్ళిద్దరూ కూడా బయటికి పిలుపు, మీతో మాట్లాడాలన్నాడు రాజచంద్ర. అదో టోన్ మెయింటైన్ చేస్తూ రాకేష్ తల ఒప్పి ఊపిరి లోపలికి వెళ్ళి రమ్మని చెల్లెల్ని కూడా తమ్ముళ్ళు కూడా బయటకు తీసుకొచ్చారు. రాకేష్ సోఫాకి వైపు నిల్చున్నాడు. వినూత్న మనోజ్ వెనక పక్క నిలబడ్డారు. రాజచంద్ర కోపం తెచ్చుకుంటూ గొంతు సవరించుకున్నాడు. 1, 2, 3 సార్లు నిశ్శబ్దంగా అరిచాయి. విశారద సహనం కోల్పోయింది. ఏ మూడిలో తెలియనట్లు కూర్చున్న భర్తకేసి కోపంగా చూసింది. అడిగారేమో అన్నట్లు రాజచంద్ర పూర్తిగా ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఒరే వినూత్న, నువ్వు కూడా మీ ప్రవర్తనకు నచ్చలేదు అన్నాడు గట్టిగా అరుస్తున్నట్లు. మేమేం చేశాం డాడీ అడిగాడు రాకేష్ చాలా మామూలుగా. ఏం చేసావా అంటూ రాజచంద్ర అతని ముఖంలోకి చూశాడు. ఏమీ కలుష్యం లేనట్లు నిర్మలంగా ఉన్నట్లు కనిపించింది. నువ్వు సరిగ్గా చదవటం లేదు అన్నాడు. చదువుతాను డాడీ, చాలా కష్టపడి చదువుతాను. అవునా? అవును డాడీ, నువ్వు వేల పట్టినా ఇంటికి రావటం లేదు. పగలంతా కష్టపడి చదువుతావు. కానీ డాడీ బుర్ర వేడికిపోయి ఉంటుంది, అందుకని రిలాక్సేషన్ కోసం ఫ్రెండ్ ఇళ్లకు మధ్య మధ్య సినిమాలకు పోయి వచ్చేసరికి ఆలస్యం అవుతుంటుంది. అవునా?
అవునా? అవును డాడీ, నువ్వు మధ్య చెడు అలవాట్లు కూడా నేర్చుకుంటున్నావు. చెడు అలవాట్లు? అవును, నాకేమి చెడు అలవాటు లేవు డాడీ. నువ్వు సిగరెట్ కలుస్తున్నావని తెలిసింది. రాగేష్ తల వంచుకున్నాడు, ఏం మాట్లాడలేదు. మనసు బాగలేనప్పుడు అప్పుడప్పుడు కలుస్తాను డాడీ. మనసు ఎందుకు బాగుండదు? ఏమి నీకు వచ్చిన కష్టాలు? సీఏ చాలా కష్టం డాడీ. ఎంత కష్టపడినా చదివినా 2% 3% కంటే పాస్ చేయరు. అందుకని దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు భయం వేసి, ఆ భయంతో మనసు బాగుండదు డాడీ. అంతేనా? అంతే డాడీ. రథచంద్రకు జాలేసింది. నీకెందుకురా మనసు బాగుండకపోవటం? ఎగ్జామ్స్ ఇవాళ, కాకపోతే రేపు పాస్ అవుతాను, వెనక మేమంతా లేమా అని ఓదార్చనిపించింది. కానీ విశారదకు కోపం వస్తుంది, ఊరుకుంది. ఏమైనా నువ్వు సరిగ్గా ఉంటే మంచిది అన్నాడు. అలాగే డాడీ. తర్వాత మనోజ్ వైపు తిరిగాడు. నీ గురించి చాలా వింటున్నాను మనోజ్. ఏ తప్పు చేయడం వల్ల నిశ్చలంగా ఉన్నాడు. ఏమిటి డాడీ అన్నాడు చాలా క్యాజువల్గా. నువ్వు ఎక్కువగా అమ్మాయిలతో తిరుగుతున్నావని విన్నాను. తిరగటం అనే మాట మొహోటుగా ఉంది డాడీ. నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న మాట నిజమే అన్నాడు మనోజ్ ఒప్పుకున్నట్లుగా. అది ఎందుకని? దానికి ఏముంది డాడీ, ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం కామన్. లేకపోతే వాడు ఓ చవట చూసినట్టు చూస్తారు. అందులో నేను హ్యాండ్సమ్గా ఉంటానేమో, మిగతా వారి కంటే కొంచెం ఎక్కువగా ఉంటాను. ఏడ్చవాలని హ్యాండ్సమ్ని నువ్వును అనుపోయి మొహంలోకి పరస్గా చూసి ఆగిపోయాడు. రాస్కెల్ నిజంగా హ్యాండ్సమ్గానే ఉన్నాడు. అమ్మాయిలు ఎగబడ్డారంటే ఎగబడరు మరి అనుకున్నాడు. తను అభిప్రాయాన్ని బయటికి చెబుదామనుకున్నాడు. కానీ భార్యకు కోపం వస్తుందని ఊరుకున్నాడు. ఏడ్చవలేరా, హ్యాండ్సమ్ నువ్వును. డాడీ చిన్నప్పుడు ఇంతకన్నా అందంగా ఉండేవారు తెలుసా అన్న రాకేష్. రాజచంద్ర గర్వపడిపోయి విశారద ముఖంలో చూసి ఆగిపోయాడు. అదే సరే, గర్ల్ ఫ్రెండ్స్ అనే 2 మ్యాచ్గా తిరగటం దట్ ఈజ్ వెరీ బ్యాడ్ అన్నాడు. ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లు. అయ్యో, అది తిరగటం కాదు డాడీ, సోషల్గా మూవ్ అవటం. ఇప్పుడే రోజుల్లో బాయ్స్ గర్ల్స్ ఇలా ఉంటారు డాడీ. మనసులో ఏమీ ఉండదు, ఎవరి లైఫ్ వాళ్ళదే అంటానా? అంతే డాడీ. సరే, మీరిద్దరూ లోపలికి వెళ్ళండి అని కొడుకులిద్దరు వాళ్ళ గదిలోకి పోయి వెళ్ళిపోయాక వినూత్న ఇలారా నా ఎదురుగా నిలిచి అన్నాడు రాజచంద్ర. వినూత్న సోఫాసెట్ తిరిగి వచ్చి తండ్రి ఎదురుగా నిలబడింది. రాజచంద్ర కటనం తెచ్చుకుంటున్నాడు. వినూత్న మౌనంగా నిలబడింది. నువ్వు ఎవరో అబ్బాయితో స్కూటర్ మీద తిరుగుతున్నావని తెలిసింది. అతను ధర్మేన్ డాడీ, నా స్నేహితుడు, చాలా మంచివాడు. మంచివాడు అయితే మాత్రం ఆడ ఆడపిల్లలు పరాయి మగవాడితో స్కూటర్ మీద తిరగటం మంచిది కాదని తెలీదా? ఈ రోజులు ఆడపిల్ల బయటకు వెళ్తే ఒకరితో మాట్లాడకుండా ఒకరు తన శరీరం తగలటం తప్పినట్లుగా ముడిగట్టిగా కూర్చుంటే జరగదు డాడీ. క్లాస్మేట్స్ అనే పరిస్థితుల్లో పరిచయమే బయట వాళ్ళు వీళ్ళందరితో సభ్యత కోసం ఎంతో కొంత చనువుగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఒకరితో హోటల్కి వెళ్ళినంత మాత్రాన, స్కూటర్ వెనక కూర్చొని వచ్చినంత మాత్రాన ఏదో ప్రయాణం జరిగిపోతున్నట్లు అనకపోకండి. మా హద్దులు ఏమిటో, ఎవరిని ఎంతలో ఉంచాలో మాకు తెలుసు. ఈ మాటలకే సున్నితం కొంచెం విసురుగానే లోపలికి వెళ్ళిపోయింది. రాజచంద్ర స్తంభమైపోయినట్లు కూర్చొని పోయాడు. ఇదంతా జరుగుతున్న విశారద ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొదలకుండా కూర్చుంది. ఓ గంట పోయాక రాజచంద్ర, విశారద ఇద్దరు బెడ్ మీద పక్క పక్కన పనుకొని ఉన్నారు. మన పిల్లల్ని ఇంకా కొంచెం విశాల దృక్పథంతో అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు రాజచంద్ర మెల్లగా. విశారద మాట్లాడలేదు. వాడు సిగరెట్ తాగాలంటే మరి ఈ రోజుల్లో అలాంటి చిన్న చిన్న అలవాటు లేకుండా ఉండదు. దాన్ని పెద్ద తప్పుగా తీసుకోకూడదు. విశారద మౌనంగా ఉండిపోయింది. మనో చుట్టూ ఆడపిల్లలు మూగుతూ ఉంటే సోషల్గా మూవ్ అవటం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. అందులో వాడు హ్యాండ్సమ్గా ఉంటాడు అనబై నోరు మూసుకున్నాడు. వినూత్న అలా స్కూటర్ మీద రావటం కొంతవరకు తప్పో అనుకో, కానీ అది చెప్పినట్లు అంత తెలివిగా ఆడపిల్ల, దాన్ని లిమిట్స్లో అది తప్పకుండా ఉండాలి. విశారదము అనలేదా, అనలేదా? నేను ఇందాక ఒకటి నుంచి ఎన్నో పాయింట్లు చెప్పుతుంటే నువ్వు మాట్లాడలేమే, అసలు ఏమిటి నీ ఉద్దేశం? నేను విశారద అతని వైపు తిరిగింది. ఆమె కోపంతో ముఖం ఎర్రగా చేసుకొని, మీకేమైనా బుద్ధుందా? అలాగే నా పిల్లల్ని మందలించవలసిన విధానం, వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ వినిపించుకోకుండా తన వాచినట్లు చెవాటు పెట్టాలి. కానీ వాళ్ళు సందేశం వింటూ సమర్థించడం తెలివైనా పని అంటూ దులిపేస్తున్నావు అనుకున్నాడా? కానీ ఆమె ముఖంలో ప్రశాంతత ఉట్టి పడుతుంది. కళలో కనిపించినట్టు నీట బిందువులు. మీరు ఎంత అమాయకులండి, ఎంత సుకుమారు హృదయం ఉండి. ఎమిది విజ్ఞాత తిరిగి మెలుకునట్లు చేసింది. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినా వాళ్ళ ప్రవర్తనకు లోపల చొప్పి లేనంత బాధపడుతున్న గట్టిగా మందలిస్తూ వాళ్ళు నొచ్చుకుంటారని, వాళ్ళు నొచ్చుకుంటే ఓర్చుకోలేరేమని అన్న భయంతో వాళ్ళు వాదన సబేబే అని మిమ్మల్ని మీరు కన్వర్ట్ చేసుకుంటున్నారందుకు ప్రయత్నించడం మీలో ఎంత పసితనం ఉందండి. అందుకే మీరంటే నాకు అతనికి దగ్గరగా జరిగే క్రాఫ్ట్లోకి వెళ్ళి ఫోన్ ఇచ్చి నిమ్మరవుతుంది. ఇందాక నుంచి ఏదో తప్పు చేసినట్లు కుమిలిపోతున్న అతనికి ఓ దేవత వరం
ప్రసాద్ ఇచ్చినట్లు ఉరత కలిగింది. ఆమె గుండెల్లోకి దూరి నిజంగా చిన్న పిల్లలిగా పనుకున్నాడు. థాంక్యూ, నెక్స్ట్ భాగంలో కలుద్దాం.